మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రతిటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడు కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్ ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు राष्ट्र असेंब्लीलो माजी मुख्यमंत्री सतीमणि भुवनेश्वरी देविनी एवरू अवमानिंचलेदनी दीनी साकुगा चुपी चंद्रबाबू आमे सीलानी बजारुकिच्चे प्रजागौरव सभल निर्वहण तनकू एंतगानो बाधिस्तुन्नायनी प्रोद्दुटूरु एम्मेल्ये राचमल्लु शिवप्रसाद रेड्डी आवेदन व्यक्तं चेशारु निजंगा एवरैना चट्टसभलो अन्नारनी सोदरी भुवनेश्वर बाधपडि उंटे आमे अनुमतिस्ते आमे पादालनु माकन्नेळ्लतो कडुगुतामनी एम्मेल्ये राचमल्लुन्नारु नालुगु ओट्ल कोसं इंटि इल्लाली परुवुनु बजारुलो पेट्टडं चंद्रबाबुकु भाव्यं कादन्नारु ఏ స్త్రీ పరువునైనా ఇలా బజారుకిచ్చడం సరేంది కాదన్నారు ఇకనైనా భువనేశ్వర్ యొక్క శీలాన్ని జనంలో దిగజార్చే పనులకు స్వస్తి పలకాలని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు మహిళల పట్ల అత్యంత గౌరవం ప్రేమాభిమానాలను చూపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ స్త్రీని వైసీపీ ఎమ్మెల్యే గాని మంత్రి గాని అగౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఊరుకోరన్నారు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు ప్రజాగౌరవ సభల ద్వారా రాష్ట్రంలో వీధి వీధికి వెళ్లి భువనేశ్వరి పరువు తీసే పనులు మానుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు విజ్ఞప్తి చేశారు ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడానికి కొంత మనసుకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఇంకా ఎక్కడికిది దిగజారిపోతా ఉందోనే బాధతో మనసును సంపుకొనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నా అందుకే ఇన్ని రోజులుగా చెప్పబోయే అంశంపైన నేను ఎప్పుడూ కూడా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించలే నిర్వహించకపోవడానికి కారణం ఆ అంశంపైన మాట్లాడడం అనేది ఎవరికైనా తగదని చెప్పి మాట్లాడలే ఇప్పుడు కూడా మనసుకు నొప్పిగానే ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతా ఉన్నా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నా విషయం ఏమిటంటే గౌరవ సభలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వారి అభిష్టం మేరకు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో గౌరవ సభలు అని చెప్పి వారి పార్టీ నాయకులు ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు ప్రతి నియోజకవర్గంలోనూ వీధి వీధికి వాడ వాడకు సందు సందుకు పోయి మరీ తప్పెట కొట్టి స్థానికంగా ఉండే కొంతమంది మహిళలను బలవంతంగా రప్పించుకునే ప్రయత్నం చేసి ఆ వచ్చిన సభలో స్థానిక నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అనకపోయినప్పటికీ ఆయన కుటుంబాన్ని అనకపోయినప్పటికీ అనని మాటను అనినట్లుగా చిత్రీకరించి ఆయన గారి కుటుంబ స్త్రీలను అగౌరవపరచనప్పటికీ అగౌరవపరిచినట్టు వ్యక్తిత్వాన్ని హీనపరిచినట్టు ఒక ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు ఆ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే విషయమే నాకు బాధ కలిగించేది అదే నాకు మనసుకు నొప్పిగా ఉంది సమావేశం కూడా నేను పెట్టకపోవడానికి పాత్రికేయుల సమావేశం అదే ఏమని మీరు ప్రతి సందుకు పోయి ప్రతి ఊరికి పోయి సభ పెట్టి
మా లీడరు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను గురించి శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇదిగో ఈ విధంగా అన్నారు చంద్రబాబు నాయుడు నీ భార్య భువనేశ్వరి మంచిది కాదు ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు ఒక స్త్రీగా ఆమెకు ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం సక్రమంగా లేదు అని చెప్పి ఇంతకంటే నేను మాట్లాడలేను ఆమె ఒక స్త్రీగా ఆమె వ్యక్తిత్వం సక్రమంగా లేదు నీ కుమారుడు లోకేష్ పుట్టుక సక్రమమైనది కాదు నీ ద్వారా జరిగిన పుట్టుక కాదు అని నా భార్యను మాట్లాడినారు నా భార్యను అవమానపరిచినారు నా భార్యను పతితాని ముద్ర వేసినారు అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడమే కాకుండా రాష్ట్రమంతా తన కార్యకర్తల చేత నాయకుల చేత ఈ విధంగా గౌరవ సభల పేరిట భువనేశ్వరి దేవికి తీవ్రమైన అవమానాన్ని అన్యాయాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నాడో అందరికీ తెలుసు కేవలం రాజకీయాలలో అధికారాన్ని పొందడానికి పోయిన ముఖ్యమంత్రి స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రజల చేత సానుభూతిని పొందడానికి ఉపయోగించే చిట్ట చివరి అస్త్రం అని ప్రజలకు తెలుసు ఈ ఒక్క ఉపయోగం కోసం మర్యాద కలిగిన గౌరవం కలిగిన కుటుంబ స్త్రీల యొక్క మర్యాదలను పరువును బజారుకి ఇడుస్తావా బాబు చంద్రబాబు నీ భార్య గురించి నీవే తక్కువ మాట్లాడడం నువ్వు మాట్లాడకపోయినప్పటికీ ఇతరుల చేత నీ పార్టీ కార్యకర్తలు నాయకుల చేత వీధి చెప్పిస్తావా ఆమె వ్యక్తిత్వాన్ని గురించి రాష్ట్రమంతా వీధి మీటింగులు పెట్టి చెప్పడానికి ఇది ఏమన్నా రామాయణ చరిత్రమా లవకుశ చరిత్రన నీ ఇంటి ఇల్లాల గురించి వినడానికి మాకే ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడానికి మనసుకే కష్టంగా ఉంది బరువుగా ఉంది అసలు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఇంత హీన పరిస్థితికి ఎందుకు మీరు తీసుకుపోతున్నారో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మంత్రులు రాబోయే తరానికి మన పదవుల కోసం మన అధికారం కోసం మన ఇంటి ఇల్లాలను కూడా బజారుకి ఈడ్చచ్చు వారి పరువును కూడా బజార్లో పెట్టచ్చు అనే సంకేతాన్ని ఇస్తున్నారా రాజకీయాల్లో గౌరవం మిగిలి ఉంటే కొద్దో గొప్ప అంతా పోయింది రాజకీయాల పట్ల రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు విశ్వాసం లేదు కొద్దో గొప్ప ఆ కొద్దో గొప్పను కూడా ఈ రూపంలో చేయడం వలన రేపటి భావి తరాలకు సంబంధించిన యువకులు రాజకీయాల్లోకి రావాలన్నా కూడా అనాసక్తిని చూపుతారు వెనకడుగు వేస్తారు రేపొద్దున నా భార్యను కూడా ఈ విధంగా నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా పదవుల కోసం నేను కూడా ఇట్లా ప్రయత్నం చేయొచ్చునా చేయాల్సిన దుస్థితి నాకు వస్తుందా అని చెప్పి ఒక సంకేతాన్ని మీరు తప్పుగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అనలేదు నేను అనినారా అనలేదనేది కూడా ఇప్పుడు చర్చకు పోవడంలే ఒక ఎక్కడైనా ఒక మాట వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఆమె గురించి చెడుగా మాట్లాడినాడు అది తిరిగి మళ్ళీ మేము మాట్లాడే ప్రయత్నం కూడా చేయలే కారణం సంస్కారం కాదు వల్లభనేని వంశీ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు వల్లభనేని వంశీ మాకు మంచి మిత్రుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా క్షమాపణ చెప్పినాడు నేను మాట్లాడి ఉండకూడదు నేను మాట్లాడినానని అది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మేము బాధపడుతున్నాం ఆయన అన్నప్పుడు పట్టించుకోకపోయి ఆయన అన్నప్పుడు మీరు తెర మీద తీసుకురాకపోయి ఎప్పుడో ఒక నెల తర్వాత శాసనసభలో అనని మాటను అన్నట్టుగా
రామాయణం చేసి అంతటితో ముగిసిపోవాల్సిన ఆ చరిత్రను ప్రొద్దుటూరు ఉండే సందు గొందుల వరకు 175 నియోజకవర్గాలు ఉండే సందు గొందుల్లో వరకు భువనేశ్వరి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఈర్షకస్తున్నారు బజార్లమ్మడి న్యాయమా ఏమన్నా మీకు ఒక లీడర్గా చంద్రబాబు నాయుడు గారికి ఇది తగదు అని చెప్పడంతో పాటు కనీసం లీడర్ కాకపోయినా పక్కన పెట్టిన ఒక భర్తగా ఇది నీకు తగునా నా భార్యనైనా నీ భార్యనైనా సభ్య సమాజంలో మన తోటి భర్తలకు సంబంధించిన ఎవరి భార్యనైనా ఎవరైనా వారి వ్యక్తిత్వాన్ని హీనపరిచి నీ భార్య పతితాని ఎవరైనా మాట్లాడితే మనసుకు గాయమవుతుంది రోషం వస్తుంది ఆవేశం వస్తుంది ఆ ఆవేశంలో నాలుగు దెబ్బలు వేయడమో నాలుగు దెబ్బలు వేయించుకోవడమో జరుగుతుంది అంతే తప్ప తిరిగి అదే పదాన్ని రెండవసారి ఈ నోటితో ఉచ్చరించలేము నా భార్యను వేశ్యాను అన్నావు నా భార్యను పతితానను అన్నావు నా భార్య ఫలానాడుతో సంతానం కలిగిందని చెప్పి రెండవసారి చెప్పగలుగుతామా వందల సార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే బాధ అవుతుంది మాకు చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం రాజకీయపరమైనటువంటి కోణములో ఆయన యొక్క ఆలోచన తీరుకు మేము ప్రత్యత్తులం ఆయన మనస్తత్వాన్ని వ్యతిరేకించే మనుషులం కానీ చంద్రబాబు నాయుడు గారి భార్యను కానీ వారి కూతురును కానీ వారి కోడలను కానీ మరెవరైనా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబ స్త్రీలను అత్యంత గౌరవంగా చూస్తాం మా అందరికీ అక్కలాంటిది మాకంటే 10 సంవత్సరాలు పెద్దది అట్లాంటి మంచి మనిషిని అట్లాంటి అక్కను పట్టుకొని పతిత అని చెప్పి ఇంకా చెడ్డ మాటలు మాట్లాడగలుగుతామా అట్లా మాట్లాడితే గాంగ ఏ బుద్ధి లేని విధవ మాట్లాడినా కూడా ఈ సభ్య సమాజం అతన్ని అభినందిస్తుందా చీకొట్టదా ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మరుగుతాయంటే ఆయన చందాన చంద్రబాబు నాయుడు కూడా చాలా డిగ్నిటీగా ఉండాల్సిన అంశం ఇది వాళ్ళు అన్యారో లేదో తెలియదు మిత్రులారా కానీ నువ్వు అంటా ఉంటే మాత్రం నీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతూ ఉంటే మాత్రం ఓ తల్లికి బిడ్డగా ఓ చెల్లెలకు అన్నగా ఓ భార్యకు భర్తగా ఓ కూతురుకు తండ్రిగా నేనైతే మాత్రం ఈ చెవులతో వినలేకపోతాను ఎప్పుడు ఎంత త్వరగా ఈ అంశం సమిసిపోతుందా ముగిసిపోతుందా కుటుంబ స్త్రీల యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు చర్చకు రాకుండా ఈ రాష్ట్రంలో ఎంత త్వరగా ఆగిపోతాయని చెప్పి నేను ఎదురు చూస్తాను తోటి శాసనసభ్యులం మంత్రులం ముఖ్యమంత్రులం అందరం ఆ సభలోనే ఉంటాం మనందరం ఒక వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం మనందరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మనుషులం నేను ఒక్కరిని మాట్లాడడంలే ఒక పార్టీని మాట్లాడడంలే రాజకీయ వ్యవస్థను సంబంధించి చెప్తా ఉన్నా మనందరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలి ఎందులో ప్రతి కదలికలోనూ ప్రతి నడవడికలోనూ ప్రతి నడతలోనూ చెప్పే మాటలోనూ చూసే చూపులోనూ చేసే పనిలోనూ ప్రతి అంశంలోనూ మనము ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శం మన నాయకత్వం మన నడవడికే వీరికి స్ఫూర్తిదాయకం కానీ మనం చేస్తూ ఉండేది ఏంది ఇది భార్యలను బిడ్డలను ఎవరెవరు బిడ్డలు ఎవరెవరితో సంబంధం ఎవరెవరు ఛా నీచం అసఖ్యం ఇది మాట్లాడితే మాట్లాడుకోవాలంటే నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఆమెను ఎవ్వరు కించపరచలే అవి ఎవ్వరూ మేము అనం ఆమెను ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనినందుకు చింతిస్తానం వల్లవనేని వంశీ మా పార్టీకి కాకపోయినప్పటికీ తోటి సహచర ఎమ్మెల్యేగా మేమందరం చెప్తున్నాం తప్పు అనకూడదు ఆ తల్లి అనుమతిస్తే భువనేశ్వరిదేవి అందరం ఎమ్మెల్యేలం కూడా ఆమె బాధపడి ఉంటే మా కన్నీళ్లతో ఆమె పాదాలు కడుగుతాం వాడు అనలేదని కాదు ఒక స్త్రీని క్షోభించకూడదు క్షోభ పెట్టకూడదు అనుకుంటే కానీ ఇక్కడ చేస్తండేది భర్త భార్యకే శత్రువైనాడు భార్య యొక్క పరువును భర్తే బజారికి ఇడుస్తున్నాడు ఆనాటి భారతంలో
దుశ్శాసనుడు ద్రౌపదికి చీర లాగినాడని చెప్పినారు. దుశ్శాసనుడు ద్రౌపదికి భర్త కాదు, ఏమి కాదు, శత్రువు. ఇక్కడ ఈనాటి భారతంలో భర్త భార్యకు శీలమనే చీరలు అవుతున్నాడు బజార్లేకి. ఇది సభ్య సమాజంలో మనలాంటి మనుషులు భరించాలంటే సాధ్యమా? గౌరవించాలా, పూజింపబడాలా. ఇదే మన భారతదేశ సాంప్రదాయము, మన సంస్కృతి, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఉన్నాం. నిజంగా చెప్తా ఉన్నా నేను ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్లో మేము ఏ ఒక్కరమైనా, ఏ ఒక్క స్త్రీనైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వారి యొక్క భార్యలను, కుటుంబ స్త్రీలను ఈ విధంగా అగౌరవపరిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేస్తాడు. నాకు తెలిసి 2024 ఎన్నికల్లో టిక్కెట్ కూడా వాళ్ళకి ఇవ్వడు. అంతటి ప్రాధాన్యత ఇస్తాడు మహిళలకైనా. ఎప్పుడే కానీ ఇంతవరకు ఆయన ఎవరిని స్త్రీలను పేరుతో పిలవంగా నేను వినలే. విజయ పేరు విజయమ్మ, లక్ష్మి లక్ష్మమ్మ, సునీత సునీతమ్మ, ఏ పేరు కలిగిన స్త్రీనైనా కూడా అమ్మ అనే సంబోధన లేకుండా ఆయన మాట్లాడింది మేము వినలే. ఎక్కడ మహిళలు కనపచ్చినా అధిక ప్రాధాన్యత, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా స్త్రీల విషయంలోనే అధిక ప్రాధాన్యత. పదవులు వారికే, పథకాలు వారికే, పదవులు వారికే, పథకాలు వారికే. కారణం స్త్రీల పట్ల ఆయనకు ఉండే గౌరవం. మరి అంత గౌరవం కలిగిన జగన్మోహనుడు ఈ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడా? దయచేసి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పు ఎవరన్నారో, ఎవరన్లేదో, జరిగిందో జరగలేదో సమాప్తం ఇంతటితో. దీని ద్వారా 4 ఓట్లు సంపాదించుకునే దానికోసం భువనేశ్వరి దేవిని బజారుకి ఈడ్చొద్దని మాత్రం నీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో నిన్ను ఏ రోజు నేను కలిసి పాపాన కూడా పోలే. ఒకే ఒకసారి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిన నా పార్టీ దగ్గర అభివృద్ధి చేస్తా అని చెప్పినాను. ఇది అనైతికమన్నా అని చెప్పిన నేను. అప్పటి నుంచి నిన్ను కలవలే. కలవకపోయినప్పటికీ ఈరోజు ప్రత్యక్షంగా కలిసినట్టే నీకు విజ్ఞప్తి చేస్తా అన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకునివి, మా అపోషణ పార్టీ నాయకుని కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్వు, మా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తివి. చిన్న పిల్లవానైనా నీ వయసు ముందరా, నీ అనుభవం ముందరా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కథను ఇంతటితో సమాప్తం చేసి స్త్రీలను గౌరవించండి. మాకు రాజశేఖర్ రెడ్డి అన్న భార్య విజయమ్మ గారు ఎంతో, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరమ్మ కూడా ఇద్దరూ ఒకటే మాట సమానమే. ఈమె మాకు తల్లితో సమానమే, ఆమె మాకు తల్లితో సమానమే. ఇద్దరు మాకు తల్లులతోనే సమానం. ఎక్కడా భేదాభిప్రాయం ఉండదు.